వీళ్ళందరూ ఉన్నారండి, నేను చాలా 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 బాగున్నాను, మీరు కూడా చాలా 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 బాగున్నారని అనుకుంటున్నాను. సో ఏంటి అని అంటే, ఈరోజు మనకి 4 o'clock లైవ్ ఉంది అండ్ నేనైతే ఇప్పుడు స్కూల్కి అయితే రెడీ అయిపోయాను. సో అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఈ వ్లాగ్ పెట్టేసరికి లైవ్ ఆల్రెడీ అయిపోయి ఉంటుంది. నేను నిన్న లైవ్ ఉంది అని చెప్పేసి ఇన్ఫామ్ చేశాను. సో ఈరోజు నవంబర్ 3rd, ఈరోజు 4 p.m. లైవ్ ఉంది. సో ఈవినింగ్, సో నేనైతే 1 o'clock స్కూల్ నుంచి వస్తాను, అప్పుడు మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. సో స్టే ట్యూన్. ఇప్పుడు టైం అయితే 1:30 అయింది. సో వీ షాల్ కంటిన్యూ ద వ్లాగ్ నౌ. నేనైతే ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేస్తాను. సో హాయ్ గాయ్స్, నేనైతే ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. సో ఇప్పుడైతే నేను లంచ్ చేయాలి. సో ఇప్పుడు లంచ్ చేసి మళ్ళీ కెమెరా ఆన్ చేస్తాను. అండ్ చేశాక మనకి వాళ్ళు కొన్ని చిన్న 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 పనులు ఉన్నాయి అండ్ నాకు కూడా కొంచెం స్కూల్ వర్క్ ఉంది, అది కూడా చేసుకున్న తర్వాత ఐ విల్ స్టార్ట్ ద వీడియో. ఓకే, నేనైతే లంచ్ చేసేసాను అండ్ వర్క్ కూడా చేసుకున్నాను. ఇప్పుడైతే 3:15 టైం అయింది, మనకి 4 o'clock లైవ్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను చెప్పాలనుకున్నది, మన ఛానల్ యానివర్సరీ ఈరోజు కాదు. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, లైవ్లో చెప్పి ఉంటాను కదా, మన ఛానల్ యానివర్సరీ ఈరోజు కాదు, మన ఛానల్ యానివర్సరీ 3rd October. సో అప్పుడు కొంచెం ఫ్రీగా ఉండక అండ్ అది కూడా ఏంటి అంటే, అప్పుడు కొంచెం బిజీగా ఉండి అప్పుడు లైవ్ చేయలేదు. బట్ మన ఛానల్ యానివర్సరీ వచ్చేసి 3rd October, బట్ 3rd November 4 p.m. లైవ్ పెట్టాను నేను, ఈజీగా ఫ్రీగా ఉన్నాను కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, కొంచెం బ్యాక్గ్రౌండ్ డెకరేషన్, చిన్నగా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేయాలి ఆలోచిస్తున్నాను. అండ్ ఇంకొకటి, క్వశ్చన్స్ ఉంటాయి కదా, కొన్ని క్వశ్చన్స్ పిక్ చేసుకుంటున్నాను. అవి ఏంటి అంటే, నాకు ఇన్స్టాగ్రామ్లో పెట్టినవి కానివ్వండి, లేదా యూట్యూబ్లో పెట్టినవి కానివ్వండి. ఇన్స్టాగ్రామ్ అంటే గుర్తొచ్చింది, ఈరోజు నేను యూట్యూబ్లో ఒకటి లైవ్లో ఒకటి ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అదేంటి అంటే, మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అన్నమాట, ధీరజ్ క్రియేటివ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్. చాలా ఎవరికి తెలియదు మనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది అని. కొంచెం మంది అంటే, లైక్ యూట్యూబ్లో వాళ్ళు, లేదా యూట్యూబ్లో లేని వాళ్ళు కూడా, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఫాలో అవుతున్నారు. చాలామందికి నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తెలియదు ఉంది అని చెప్పేసి, ధీరజ్ క్రియేటివిటీకి. సో అయితే ఇప్పుడే చెప్పేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ లైవ్లో మీరు ఆల్రెడీ అకౌంట్ ఉందని తెలిసే ఉంటారు కదా. సో నేను అందుకే మీకు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ఒకవేళ కనుక మీరు ఫుల్ లైవ్ చూడకపోతే, ఇప్పుడే నేను నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇంట్రడ్యూస్ చేసేస్తున్నాను. గైస్, నేను ఇప్పుడైతే ఒకటి చెప్పేస్తున్నాను అనమాట, అది ఏంటి అని అంటే, మన ధీరజ్ క్రియేటివిటీ యూట్యూబ్ ఛానల్కి ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, నేమ్ ధీరజ్ క్రియేటివిటీ. కరెక్ట్, ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ధీరజ్ క్రియేటివిటీ నేమ్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఆ ఛానల్ ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లోను కమెంట్ సెక్షన్లోను పెడతాను. సో మన యొక్క ఛానల్ 1st anniversary సందర్భంగా నేను ఈరోజు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని మీతో పంచుకుంటున్నాను అన్నమాట. సో దట్స్ సో ఎస్, ఇదైతే మన ధీరజ్ క్రియేటివిటీ యూట్యూబ్ ఛానల్ యానివర్సరీ సెలబ్రేషన్ కేక్ అనమాట. ఇది లైవ్లో కట్ చేస్తాను. మనమైతే ఇక్కడ డెకరేషన్ చేయబోతున్నాము. ఇప్పుడు టైం 10:04 అయింది, మనం తొందరగా ఏంటి, ఏం డెకరేషన్ అంటే ఏమీ లేదు, ఎక్కువ జస్ట్ ఈ లైటింగ్ తోటి పెడతా అంతే. సో జస్ట్ నేను ఇది ఇలా కూర్చుంటాను అన్నమాట నేను. సో చెప్పేశాను కదా ఇలా కూర్చుంటాను. Thank you.
డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. డ్రెస్ చేంజ్ చేసుకొని వీడియో ఆన్ చేస్తే టైం అయిపోయింది. నేనైతే డ్రెస్ అప్ అయిపోయాను. సో మీకు ఇక్కడ ఈ డ్రెస్ ఫుల్గా వీడియో పెడతాలే తర్వాత ఇక్కడ మీకు వస్తుంది. సో లైవ్కి స్టార్ట్ చేసిద్దాం. హాయ్ 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 లైట్స్ ఆన్. సో ఎస్ దాకా నడిపించిన మీకు అందరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. లైవ్ లో జాయిన్ అయ్యి ఇప్పుడు దాకా మీ టైం నాతో స్పెండ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఎవరెవరైతే లైవ్ లో జాయిన్ అయ్యారో. అలాగే నాతో మీతో ఇది లైవ్ ని మీతో సెలబ్రేట్ చేసుకుందామని ఒక యానివర్సరీ ధీరజ్ క్రియేటివిటీ. Thank you so much and I am now ending the live stream. Bye 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 for everyone. Thank you so much. Bye bye bye. సో ఎస్ లైవ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే లైవ్ కంప్లీట్ చేశాను, ఎండ్ చేశాను, ఎండ్ స్ట్రీమ్ సర్చ్ చేశాను. బట్ జరిగిన ఒక పాయింట్ ఏంటి అని అంటే లైవ్ బాగా గ్లిచ్ అయిపోతూ 3 times కట్ అయింది లైవ్. మళ్ళీ లైవ్ ఆన్ చేశాను. 2-3 videos ఉంది అప్లోడ్ అయ్యి లైవ్. ఎవరన్నా లైవ్ మిస్ అయ్యి ఉంటే, చాలామంది లైవ్ మిస్ అయ్యాను అని అంటున్నారు. సో మిస్ అయ్యి ఉంటే కనుక మీరు లైవ్ మళ్ళా జాయిన్ వీడియోస్ చూడండి. లైవ్ కావాలంటే అండ్ అనదర్ థింగ్ ఏంటి అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. నేను లైవ్ లాస్ట్లో 3 points చెప్పాను. ఫస్ట్ పాయింట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. సెకండ్ పాయింట్ ఇది ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్లో ఒక అకౌంట్ ఓపెన్ చేశాను. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అవ్వండి. ధీరజ్ క్రియేటివిటీ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా ఈ విషయం చెప్తున్నానని చెప్పాను. థర్డ్ విషయం ఏంటి అనంటే నా యూట్యూబ్ ఛానల్లో ఈ లైవ్లో నా యూట్యూబ్ జర్నీ నేను చెప్పాను. థర్డ్ విషయం ఏంటంటే లైవ్ యానివర్సరీ వచ్చేసి 23rd ఈరోజు ఫ్రీగా ఉండి ఈరోజు పెట్టాను లైవ్ అని చెప్పాను అనమాట 3 points నేను. సో అదనమాట. సో ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ ఆఫ్ దిస్ లైవ్ టిల్ ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. ఇక్కడతో నేను ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. జస్ట్ సింపుల్ వ్లాగ్ లైవ్ చేసేటప్పుడు అంటే ఇది మీకు బెలూన్స్ చూపించలేదు కదా, ఆల్రెడీ లైవ్లో చూసే ఉంటారు. ఈ బెలూన్ లైవ్ మధ్యలో ఉంటుంది ఇలాగా. సో ఓకేనండి. ఎవరెవరైతే జాయిన్ అయ్యి ఎవరెవరైతే కమెంట్ చేసి ప్రతి ఒక్కళ్ళు నన్ను సపోర్ట్ చేశారో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఇప్పుడే కేక్ కటింగ్ కూడా చేశాను లైవ్లో. ఈ వీడియో లాస్ట్లో తమ్ముని ఆ ఫొటోస్ అవన్నీ వస్తాయి, నేను దిగినవి చూడండి. అండ్ డ్రెస్ ఫోటో కూడా వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కమెంట్ మై యూట్యూబ్ ఛానల్ ధీరజ్ క్రియేటివిటీ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.